తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఏఐఏ డిఎంకే పరాజయం పాలవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎప్పటికే పళనిస్వామి సోమవారం రాజీనామా చేశారు. పళనిస్వామి తన కార్యదర్శి ద్వారా సేలం నుండి రాజీనామా పంపారు. ఈ లేఖ మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్కు చేరుతుంది అని తమిళ మీడియా అయితే పేర్కొంది. గవర్నర్ కార్యాలయం దీనిపై ఇంకా స్పందించలేదు అని తమిళ మీడియా అయితే పేర్కొంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే 125 సీట్లు గెలుచుకోగా ఓ పన్నీర్సెల్వం పళనిస్వామి నేతృత్వంలోని డిఎంకే 65 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన శాసనసభ పక్ష నేతగా ఎంచుకున్నారు. నిన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసింది.